بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني أستجب لكم الحمد لله والصلاة والسلام على رسول الله بريابيك شكر عربي من دركنا السلام عليكم ورحمة الله وبركاته اي روزو منام تليسكوبوي دعاء దరూద్ ఇబ్రాహీం అనంతరం చేసేది హజరాత్ అబూ హురేరా రది అల్లాహు అనూహు గారు సెలవిస్తున్నమాట దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం వారు ఈ విధంగా ఉపదేశించారు మీలో ఎవరైనా తషహుద్ చదివిన మీదట దరూద్ ఇబ్రాహీం అనంతరం ఈ నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి తర్వాత ప్రభుత్వం ముహ్మద్ సల్లల్లాహు అలి వసలం వారు ఈ దువాను నేర్పించడం జరిగింది ఆ దువా ఏమిటంటే అల్లాహమ్మ ఇన్ని అవు మిన్ అదాబి జహన్నం వమిన్ అదాబిల్ కబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి వమిన్ మిన్ ఫిత్నతిల్ మసిహద్ మరో యొక్క ఉల్లేఖనంలో అల్లాహమ్మ ఇన్ని ఔదుబిక మినల్ మసమి ఓ మినల్ మగరం అని కూడా ఉంది కనుక కలుపుకొని కూడా మనం ఈ దువా చదువుకోవచ్చు ఈ దువాలో దాసుడు అల్లాహ్తో నాలుగు విషయాల నుండి శరణు వేడుకుంటున్నాడు ఆ తర్వాత మరో రెండు విషయాలు మనం జత చేసినట్లయితే ఆరు విషయాల నుండి అల్లాహ శరణు అనేది దాసుడు వేడుకుంటున్నాడు అందులో మేము అజాబి జహన్నం నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ సెరను వేడుకుంటున్నాము సమాధి యొక్క యాతన నుండి అల్లాహ శరను వేడుకుంటున్నాము అలాగే మనం జీవించి ఉన్నంతకాలం ఎలాంటి ఉపద్రవాలకు లోను కాకుండా మరణించిన అనంతరం కూడా ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా అల్లాహశను వేడుకుంటున్నాము అలాగే అల్లాహ సుబ్హానహతాల శరణు అడేది మనం ఈ సందర్భంగా మరో అదనపు రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో మినల్ మసామీ ఓ మినల్ మగరం వీటితో పాటు మసీహద్ దజ్జాల్ మహో మహా ఉపద్రం ప్రతి ప్రవక్త మసీహద్ దజ్జాల్ గురించి తన జాతి వారిని హెచ్చరించడం జరిగింది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహీ వసలం వారు కూడా అనేక యొక్క ఉల్లేఖనాల్లో మసీహ్ దజ్జాల్కి సంబంధించి ఆయన హెచ్చరికలు జారీ చేయడం అని జరిగింది కనుక మసీహీద్ దజ్జాల్ యొక్క ఆ ఉపద్రవం నుండి దాని కీడు నుండి దాసుడు అల్లాహ్ శరను వేడుకుంటున్నాడు ఈ నాలుగింటితో పాటు మరో రెండు ఏవైతే ఉన్నాయో మినల్ మసం అంటే పాపానికి పాల్పడేలా చేసే ఏ యొక్క విషయమైనా సరే దాని నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాడు అలాగే మగరం అంటే అప్పు భారం నుండి లేదంటే జరిమానా భారం నుండి అల్లాహ యొక్క శరను అతను వేడుకున్నాను ఎలాగైతే మనం వింటూ ఉంటాం గరామా అని కనుక ఒక తప్పు చేసినట్లయితే దానికి ప్రతి ప్రతిఫలంగా పరిహారంగా అనేది ఈ జరిమానా అనేది ఉంటుంది కనుక అలాంటి యొక్క వాటి నుండి కూడా అల్లాహ్ శరణు వేడుకోవడం అనేది జరిగింది ప్రియప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారితో ఒక వ్యక్తి అడిగారు ఓ దయ ప్రవక్త సలల్లాహు అలీహలం తమరు అత్యధికంగా మగరం నుండి అల్లాహ్ శరణు వేడుకుంటూ నేను చూశాను దీని అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది అప్పుడు ప్రియప్రవక్తం మొహమ్మద్ సలల్లాహు అలీహి వసలం వారు సెలవిచ్చిన మాట ఎవరైతే అప్పు భారం కింద నలిగిపోతూ ఉంటారో వారు అబద్ధాలు ఆడతారు మాట ఇచ్చి తప్పుతారు అని ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం ఆ సందర్భంగా సెలవు అనేది జరిగింది అలాగే దరుద్ ఇబ్రాహీం అనంతరం హజరత్ అలీ రద్దు అల్లాహను గారు ద్వారా మనకు చేరిన యొక్క ప్రియ ప్రవక్త ముహమ్మద్ వసల్లం ప్రార్థన ఏమిటంటే అల్లాహ్ మగ్ఫిర్లీ మా కద్దంతో వమా అఖర్తు వమా అస్రర్తు వమా అలంతు వమా అస్రఫ్తు వమా అంత ఆలము మిన్ని అంతల్ కద్దిము అంతల్ము అహ్హిరు లా ఇలాహా ఇల్లా అంత ఈ దువా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు దరూద్ ఇబ్రాహీం అనంతరం అనేది చేసేవారు ఈ ఆ యొక్క భావార్థని మనం తీసుకున్నట్లయితే వాళ్ళ నేను ముందు చేసిన పాపాలు కానీ తర్వాత చేసిన పాపాలు కానీ బహిరంగంగా చేసిన పాపాలు కానీ గోప్యంగా చేసిన పాపాలు కానీ లేదంటే నా మీద నేను చేసుకున్న అన్యాయం కానీ అలాగే నాకు తెలియని నీకు మాత్రమే తెలిసిన యొక్క పాపాలు కానీ వాటన్నిటిని వాళ్ళ నువ్వు మన్నించు అని దాసుడు అల్లా సుహానహతాలతో క్షమాభిక్ష అనేది ఈ ద్వాద మాధ్యమంగా అనేది కోరుకుంటున్నాను ఎందుకంటే క్షమించగలిగే ప్రభు దాసు అభివృద్ధి బాటన నడిపించగలిగే ప్రభు కేవలం అల్లా సుబానహతాల మాత్రమే అలాగే ఒకరి నిర్వాహకాల కారణంగా పాపాల కారణంగా వారిని అపకీర్తి చేసే పాలు చేసే యొక్క శక్తి కూడా సుహానహతాలకు మాత్రమే ఉంది కనుక లా ఇలాహ ఇల్లా నువ్వు తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు అన్న అంగీకారంతో ఇదువ పూర్తవుతుంది తద్వారా బ్రహ్మాండమైన యొక్క పద్ధతిలో మనం మన యొక్క నిర్వాహకాలకు గాను మన వల్ల జరిగిన యొక్క పొరపాట్లకు గాను తప్పులకు గాను పాపాలకు గాను అల్లాహ సుబానహతాలతో చక్కగా మనం క్షమాభిక్ష వేడుకుంటున్నాం ఇక హజరత్ అబూహర్ అబూ అబూబకర్ రజి అల్లాహు గారు సెలవిచ్చిన మాట దైవప్రవ సలల్లాహు వసల్లం వారు తషహుద్ తర అనంతరం ఈ దువా చదవాల్సిందిగా నాకు నేర్పించారు అని చెప్పి ఈ దువాను హజరత్ అబూబకర్ రజి అల్లాహు అనూహు గారు పేర్కొనడం జరిగింది ఆ దువా ఏమిటంటే అల్లాహుమ్మ ఇన్ని రు నఫ్సీ ఇల్లా అంతా అంత ఫగ్ ఫిర్లీన ఇందిక వర్ంతల్ గాఫూరుర్ రహిం ఈ దువా కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు చదివారు అలాగే ద్వితీయ ఖలీఫా అయిన హరత్ అబూబకర్ రది అల్లాహు అనహుగాని ఎంతో ప్రేమగా ఈ దువాను నేర్పించడం జరిగింది కనుక దరూద్ అనంతరం చదవబడే మూడు దువాలు మనం ఈరోజు తెలుసుకున్నాం ఇందులో ఖచ్చితంగా ఒక దువా మీ అందరికీ గుర్తే ఉంటుంది అలాగే ఈ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి నుండి రూఢి అయిన అంటే ఆయన ధృవీకరించిన మరో దువా కూడా మనం తెలుసుకోవచ్చు చాలా ముక్తసరిగా దువా ఉంటుంది అల్లాహమ్మ ఇన్ని అస్ అలు కల్ జన్ ఔదుబికమిన్ అన్నారు ఈ దువా కూడా ఒక సహాబీ చేసినట్లు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహువు వలం వారు దాన్ని ధృవీకరించినట్టు అనేది ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ దువాలు ఏవైతే ఉన్నాయో కంఠస్థం చేసుకొని మనం మన యొక్క నమాజుల్ని నిష్ఠతోటి భక్తి ప్రపత్తులతోటి పూర్తి చెయ్యాలి అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము వసలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కా mm -hmm.